అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోటోగ్రఫీ జేఏసీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మొన్న అనంతపురం జిల్లాలోని ఎస్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఫోటోగ్రాఫర్ భాషా గారి మీద దారుణంగా దుర్మార్గంగా దాడి చేసి గాయపరచడమే కాకుండా మరియు ఆ హోటల్ సిబ్బంది అందరు కలిసి ఆయన హోటల్ టెర్రస్ మీద తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచారు. దీనికి సంబంధించి హోటల్ని యజమాని సంప్రదించగలవు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. మరి ఫోటోగ్రాఫర్ల మీద ఇటువంటి దాడులను నిరసిస్తూ ఆంధ్ర తెలంగాణ ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్లు అన్నీ కలిపి ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో భీమవరంలో ఉన్నటువంటి రెండు ఫోటోగ్రాఫర్ యూనియన్లకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్లందరూ పార్టిసిపేట్ చేయడమే కాకుండా వారి యొక్క స్టూడియోల్ని ఈరోజు పూర్తిగా మూసివేస్తున్నారు. అదేవిధంగా కలర్ ల్యాబ్లు, ఫ్లెక్స్ ప్రింటింగ్ వాళ్ళు, డిజైనర్లు, మిక్సింగ్ యూనిట్లు మొత్తం అన్నీ కూడా ఫోటోగ్రాఫర్ భాషా మీద జరిగిన దాడిని నిరసిస్తూ అతనికి తక్షణమే న్యాయం చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ గారికి మా ఫోటోగ్రాఫర్ల యొక్క విన్నపాన్ని అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఫోటోగ్రాఫర్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఎస్ఆర్ గ్రాండ్ హోటల్ యాజమాన్యం సాటి ఫోటోగ్రాఫర్ అమీర్ వాసవ్ మీద దాడి చేయటం చాలా దురదృష్టమైన విషయం. ఆ విషయంలో ఈరోజు మూడు రాష్ట్రాలు బంధు నిర్వహించడం జరుగుతుంది. అదే పద్ధతిలో మా వివరించి కూడా మా రెండు యూనియన్లు, మా సభ్యులు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, మిక్సింగ్ యూనిట్ అందరూ కూడా మేము ఈరోజు బంధు నిర్వహించడం స్టూడియోలు అని తోచడం జరిగింది. ఈ బంధుకు మేము చెప్పినట్టు అమలుపుచ్చిన మా ఫోటోగ్రాఫర్స్ అందరికీ ఒకసారి నమస్కారం తెలియజేస్తూ ఇస్తాను. మొన్న అనంతపురం జిల్లాలో అండి ఫోటోగ్రాఫర్ మీద అతను కేవలం లిఫ్ట్ ఎక్కుతుంటే లిఫ్ట్ ఎక్కకూడదని ఒక కారణంతో రిసెప్షనిస్ట్ కొట్టిందండి. రిసెప్షనిస్ట్ కొట్టదంటే అతను ప్రతిఘటించాడండి. ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో భాష అన్న అతన్ని రిసెప్షనిస్ట్ కొట్టిందని ఆ కారణంగా అతను ప్రతిఘటించాడండి. ప్రతిఘటిస్తే అతను వంటర్ వన్ చేసి 20 మంది వచ్చండి బైక్ తీసుకునే రాడ్లో మొత్తం దారిలో కొట్టాడండి. కారణం ఏమీ లేదండి, వాళ్ళు కేవలం అహంకారంతో సారీ చెప్పి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటే వాళ్ళు దాన్ని పూర్తిగా వ్యతిరేకించండి. అందుకని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్ర, అన్ని యూనియన్లు, కర్ణాటక మొత్తం 3 యూనియన్లు ఒక జేఏసీ ఉన్నప్పుడు ఆ స్టేట్ అంతా బంద్ చేస్తున్నాం. యాజమాన్యం మొత్తం కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం అండి. అందుకని నేను తడిసిపోయిందా ఆల్రెడీ ఇది. ఫోటో
ఫోటోగ్రాఫర్స్ ఐక్యత తీసుకున్నాము మేము కూడా మా హైదరాబాద్ తీసుకోబడి పెడతాం.